సార్ మేము యాత్రలకు పోయి వచ్చే వరకు మా ఇంట్లో దొంగలు పడి బంగారం పైకం మొత్తం ఎత్తుకపోయినరు సార్ అనుకుంటే కు పోతే కంప్లైంట్ రాసివ్రీ దొరికితే ఫోన్ చేసి చెప్తాం అని అంటారు పోలీసు సార్ మా షాప్లో దొంగలు పడి దోసుకున్నారు సార్ మొత్తం అని పోతే కేసు రాసుకొని ఎంక్వైరీ చేసి చెప్తాం అంటారు కాతం ఇక అది అటు ఇది ఇటు కానీ ఇప్పుడు అట్లా లేదు గంటలలోనే దొరుకుతున్నారు అంత కాదంటే రోజులలోనే గంతే అబ్బా గంతగానం మంచిగా పని చేస్తున్నారా మన పోలీసు వాళ్ళు అంటున్నారులే అసలు ముచ్చట ఏంటంటే పట్నంలో ఇంటికో పోలీస్ తయారైతు అవునా మా ఇంట్లో లేడు కదా అంట్రా మీ ఇంటి ముంగట ఉన్న సీక్రెట్ కెమెరానే మీ ఇంటి పోలీసు ఒక్క హైదరాబాద్ లోనే ఐదు లక్షల సీక్రెట్ కెమెరాలు పెట్టుకుంటారట మరి ఇండ్లు ఆఫీసులు షాపులు చౌరస్తాలు గుళ్ళు బళ్ళు ఏడ చూసినా అవ్వే దునియాలు ఎక్కువ సీక్రెట్ కెమెరాలు ఉన్న సిటీల మనది పదారో జాగాలు ఉన్నదంటే ఎన్ని గనం పెట్టుకుంటారు చూడూరిగా ఎటుకెళ్ళి పోతుండ్రు ఏం జరుగుతుంది మొత్తం రికార్డ్ అయితది గట్లనే దొంగోడు వచ్చినట్టు అనిపిస్తే ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొట్టం మనం ప్పుడు దోసుకపోతే ఇంట్లోకి ఎట్లొచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది ఎట్లున్నది ఏం చదివింది మళ్ళీ వెళ్ళిపోయింది మొత్తం తెలిసిపోతుంది ఉత్తగనే దొరికించుకోవచ్చు పోలీసులకు కూడా మస్తు పని తప్పుతది ఇంతకు మున్ప అయితే ఎంక్వైరీ చేయలేక సాక్ష్యాలు దొరకక చేతుల మీద కేసులు ఉన్నాయి కానీ ఇప్పుడు నూరు కేసులు తీసుకుంటే అందులో డెబ్బై ఐదు కేసుల్లో సీక్రెట్ కెమెరా వల్లనే దొంగలు లంగలు దొరుకుతుండ్రట ఒక్క సీక్రెట్ కెమెరా నూరు మంది పోలీసులతో సమానం మళ్ళా గంత మంచిగా అక్కర్ వస్తున్నాయి కాబట్టి ఒకరిని చూసి పెట్టించుకుంటుండ్రు దీన్నే సెల్ఫ్ పోలీసింగ్ అంటారు అంటే నాలుగో సింలు కాకి డిరేస్ లా తుపాకీ పట్టుకొని డ్యూటీ చేస్తే సీక్రెట్ కెమెరా మూడో కన్ను తోటి కానిస్టేబుల్ లెక్క కావాలిగా కాకుంటే దొంగను పట్టుకోదు చూపిస్తుంది